డిఫరెన్స్ ఒక రోజు ఒక పెద్ద షిప్ అది సడన్ గా వర్క్ కావడం మానేసిందన్నమాట అయితే దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రాబ్లమ్ ఉన్నాడు ఎందుకంటే దానికి సంబంధించి అది ఇమిడియట్ గా ఇక్కడి నుంచి బయలుదేరాలి లేదంటే చాలా క్రోడ్స్ ఆఫ్ రూపీస్ లాస్ ఇంకా చాలా మంది ఇంజనీర్స్ ని ఎక్స్‌పర్ట్స్ ని పిలుస్తున్నారు బట్ ఎవరు కూడా దాన్ని బాగు చేయలేకపోతున్నారు సో అప్పుడే ఆ ఓనర్ కి ఫోన్ వచ్చింది ఇక్కడ పక్కన విలేజ్ లోనే ఒక ఎక్స్‌పర్ట్ ఉన్నాడు సో ఆ ఎక్స్‌పర్ట్ కి ఫోన్ చేస్తే మనం డెఫినెట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సరే అని ఫోన్ చేస్తే ఆ ఎక్స్‌పర్ట్ పరిగెత్తు కూడా వచ్చాడు వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ మొత్తం కూడా దాన్ని చూసాడు చూసిన తర్వాత ఓనర్ చెప్పాడు నాకు ఒక హామర్ కావాలి సరే అని హామర్ తీసుకున్నాడు ఒక బోల్ట్ కొంచెం ఇలా పైకి వచ్చింది ఇమిడియట్ గా ఒక బోల్ట్ ని కొట్టాడు కొట్టిన తర్వాత ఎక్స్‌పర్ట్ ఆ ఓనర్ కి చెప్పాడు సర్ మీ పని అయిపోయింది ఎల్లి షిప్ స్టార్ట్ చేయండి ఏది బోల్ట్ కొడితే అయిపోయింది ఎల్లి షిప్ స్టార్ట్ చేయండి ఎల్లి షిప్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది ఆన్ అయిపోయింది అండ్ వాస్ షాక్ అండ్ దాని తర్వాత ఓనర్ చెప్పాడు అన్నమాట వెరీ గుడ్ మీ బిల్ ఏంటో రేపు పంపించేసండి మీ బిల్ మీకు పంపించేస్తాం సరే అని చెప్పేసి ఆ ఎక్స్‌పర్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్కి వెళ్ళాడు టేబుల్ పైన కూర్చున్నాడు సడన్ గా అక్కడ బిల్ ఉంది అన్నమాట ఆ బిల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 10 లక్షలు బిల్ అండ్ ఓనర్ షాక్ అయిపోయాడు కోపం వచ్చింది అతనికి చాలా ఎందుకంటే జస్ట్ హ్యామర్ తోనే ఆ బోల్ట్ కొట్టడానికి 10 లక్షలు మేనేజర్ కమ్ వీనికి మైండ్ ఉందా లేదా ఆ హ్యామర్ తోనే ఆ బోల్ట్ కొట్టడానికి 10 లక్షలు ఏంది నో 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 నేను ఇది ఒప్పుకోను నేను ఐ వాంట్ బ్రేక్అప్ ఫర్ దిస్ దేనికి ఎంత చార్జ్ చేసిండు సో మేనేజర్ లెటర్ రాసి అతనికి పంపించాడు అతను 3 రోజుల తర్వాత మళ్ళీ బ్రేకప్ పంపించాడు అనమాట బ్రేకప్ మళ్ళీ ఇతను చూశాడు ఓనర్ చూసిన తర్వాత ఇమీడియట్ మేనేజర్ పేమెంట్ ఇచ్చేసి ఏమైంది సార్ పేమెంట్ ఇచ్చేసి అరే ఏం రాస్తుంది ఏమైంది అరే ఇంత మంచిగా బ్రేకప్ ఇచ్చిన తర్వాత ఇంకా నేను ఏం అడుగుతాను పేమెంట్ ఇచ్చేసి ఏం రాస్తుంది ఏం లేదు 10 రూపీస్ ఫర్ హ్యామర్ బోల్ట్ 9,99,990 రూపీస్ ఫర్ ఎక్కడ కొట్టాలని దానికోసం సేమ్ మీరు కూడా ఈరోజు ప్రాజెక్టులు ఉంటాయి మీకు కూడా ఒక ప్రొఫెషనల్ ఉన్నారు మీరు కూడా పని చేస్తున్నారు ఈరోజు మన దగ్గర అలాంటి స్కిల్ ఉంది అలాంటి మన టాలెంట్ ఉంది ఎగ్జాక్ట్ ఎప్పుడు ఎక్కడ ఏ టైప్లో మనం చేయాలో పని ఆ టైంలో చేస్తే ఖచ్చితంగా మనం కూడా వర్త్ ఫుల్ ఆఫ్ 9,99,990 ఎందుకంటే ఈ 9,99,990 రూపీస్ వాల్యూ మీకు రావాలంటే అలాంటి స్కిల్ అలాంటి టాలెంట్ మీరు డెవలప్ చేసుకోవాలి దానిపైన ఎఫర్ట్స్ పెడితే డెవలప్ చేసుకోవచ్చు అది సో అందుకోసం ఈరోజు నుంచి కొంచెం స్కిల్ అండ్ టాలెంట్ పైన ఫోకస్ చేయండి డెఫినెట్గా మీ వాల్యూని మార్కెట్లో ఇంప్రూవ్ చేసుకోండి